నెల్లూరు నగరంలోని మూలాపేట ఈఎస్ఆర్ఎం హైస్కూల్లో రెండో విడత నాడు నేడు పనుల కింద దాదాపు 144 కోట్లతో అభివృద్ధి పనులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు సన్న నాగమణి, నీలి రాఘవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గోగోలు నాగరాజు, అల్లంపాటి జనార్దన్ రెడ్డి, జగ్గం కార్పొరేషన్ చైర్మన్ పావిలేటి ప్రసన్న, నగరపాలక సంస్థ కోఆర్పొరేషన్ సభ్యులు చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అడు నేడు కింద ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలా, ఫేస్ వన్ కింద నెల్లూరు నగరంలో దాదాపు ఒక 15 కోట్లతో స్కూల్కి సంబంధించిన బెంచెస్ కానీ రిపేర్స్ కానీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో సెకండ్ ఫేజ్ కింద 20 కోట్ల రూపాయలతో కొత్త అడిషనల్ రూమ్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ హై స్కూల్స్లో దాదాపు 7 నుంచి 8 10 రూమ్స్ కూడా పెంచడం జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాలలో నెల్లూరు నగరం నియోజకవర్గం దాదాపు 30 కోట్ల రూపాయల పైగా కేవలం ఒక స్కూల్స్కి పెట్టడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి, గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాలి అని. గత ప్రభుత్వంలో భారీ ఎత్తున కార్పొరేట్ని ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూల్స్ని రూపొందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మూలాపేటలో ఉన్న ఈఎస్ఆర్ఎం హై స్కూల్ గతంలో కొంత ఫస్ట్ ఫేజ్ కింద 66 లక్షలతో స్కూల్స్ని ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ రెనోవేషన్ కార్యక్రమం చేస్తే ఇప్పుడు 144 లక్షలతో 12 క్లాస్ రూమ్స్ అడిషనల్ హై స్కూల్కి 9, ఎలిమెంటరీ స్కూల్కి 3 ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. దాదాపు 12 క్లాస్ రూమ్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది అమ్మఒడి కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కువ మంది కూడా ఈ ప్రభుత్వ స్కూల్స్ని నాడు నేడు కింద చేసిన ప్రభుత్వ స్కూల్స్లో ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ ఎక్కువ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విధంగా ఇంకా మరి అన్ని స్కూల్స్కి సంబంధించి 10 15 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా స్కూల్ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరానికి కల్లా కూడా ఇంకా ఎంతమంది వచ్చినా కూడా పిల్లలు ఎన్రోల్మెంట్కి కానీ వాళ్ళకి రూమ్స్ ఇబ్బంది లేకుండా ఒక మంచి కార్పొరేట్ సంస్థ విధంగా తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలియజేస్తారు.